గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్స్ కార్యక్రమంలో వరల్డ్ కోట్. మనందరం కూడా సంపాదిస్తూ ఉంటాం. అయితే ఈ సంపాదించే విషయం వెనకాల, ఈ సంపాదించే పని వెనక ఒక్కొక్కళ్ళ ఉద్దేశం ఒక్కొక్కలా ఉంటుంది. ఆ యొక్క ఉద్దేశాన్ని బట్టి మన ఫలితాల తర్వాత ఆధారపడి ఉంటాయి. ఇలా ఉంటుంది. ఫర్ సపోజ్, ఒకళ్ళకి కుటుంబాన్ని గడపాలి, కుటుంబ అవసరాలు గడపాలి, నెలవారీ తిరిగేసరికి నెల తిరిగేసరికి కుటుంబ అవసరాలు గడపాలి. దానికి అవసరానికి కాను 30,000, 40,000, 50,000, 1,00,000, 2,00,000 ఎంతో సమ్ ఎక్స్ అమౌంట్ కావాలి. ఇది వాళ్ళ సంపాదించే ఉద్దేశం. కొంతమందికి అప్పులు ఉంటాయి, ఈ అప్పులు తీర్చుకోవాలి. వడ్డీలు ఎక్కువ అవుతున్నాయి, వడ్డీలు కట్టుకుంటున్నాం కాబట్టి ఈ అప్పులు తీర్చేసి వడ్డీలు మిగిల్చుకోవాలి, లేదా అప్పులన్నింటినీ తీర్చేసి అప్పులు లేని రుణరహిత జీవితాన్ని జీవించాలి. ఇది మరొకళ్ళ సంపాదించే ఉద్దేశం. మరొకళ్ళు సంపాదన పెరగాలి, ఇప్పుడు 50,000 ఉంది, ఇప్పుడు 50,000 కాదు 1,00,000 రూపాయలైనా సంపాదించాలి. ఇది మరొకళ్ళ ఉద్దేశం. ఈ విధంగా ఒక్కొక్క వ్యక్తికి ఇంకొకళ్ళకి ఏంటంటే మన ఆర్థిక స్థితిని కంటిన్యూస్గా గ్రో చేయాలి. కంటిన్యూస్గా అంటే అది ఒక దగ్గర ఆగటం కాదు, కంటిన్యూస్గా దానికి గ్రోత్ అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ కంప్లీట్ ఉద్దేశమే అభివృద్ధి, మరో ఉద్దేశం లేదు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా రకరకాల వాళ్ళు రకరకాల ఉద్దేశాలతో వాళ్ళు సంపాదించడం అనేదాన్ని ఆబ్జెక్టివ్గా పెట్టుకుని, ఉద్దేశంగా పెట్టుకుని సంపాదించడం మొదలు పెడతారు. దానికి వాళ్ళ ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లోనూ, వాళ్ళకి తెలిసిన తోచిన మార్గాల్లోనూ వాళ్ళు సంపాదించడం మొదలు పెడతారు. అయితే ఇక్కడ పాయింట్, ఒక తమాషా సంఘటన, తమాషా ఫినామినా ఏమవుతుందంటే, నా అబ్జర్వేషన్, 23 సంవత్సరాల నా రీసెర్చ్లోనూ, నా యొక్క అబ్జర్వేషన్, కొన్ని వేల మందికి తో కౌన్సిలింగ్ గైడెన్స్ ఇచ్చిన అబ్జర్వేషన్తో నేను గమనించింది ఏంటంటే, ఎవరు ఏ ఉద్దేశంతో సంపాదిస్తారో, అంటే సంపాదించే ముందు నాకు ఈ ఉద్దేశంతో, అంటే నాకు ఇది కావాలి అని ఏ ఇంటెన్షన్తో, ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు సంపాదించడం మొదలు పెడతారో, సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో వాళ్ళు కష్టపడుతూ ఉంటారు, రాత్రింపగళ్ళు కష్టపడుతుంటారు, లేదా రకరకాల స్కిల్స్ నేర్చుకుంటుంటారు, రకరకాల టెక్నిక్స్ నేర్చుకుంటారు, రకరకాల టెక్నాలజీలు నేర్చుకుంటారు, రకరకాల అబిలిటీస్ తెచ్చుకుంటారు, సమర్థతలు, ప్లానింగ్స్, స్ట్రాటజీస్, ఇన్వెస్ట్మెంట్స్, ఇలా రకరకాలుగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్దేశం నెరవేరేదాకా కూడా తెగ కష్టపడి, తెగ ఆరాటపడి, తెగ పోరాటం చేసి సంపాదించడం మొదలు పెడతారు. అయితే ఇక్కడ ఒక తమాషా ఫినామినా ఏంటంటే, ఎప్పుడైతే ఈ సంపాదించడం అనే ఉద్దేశం నెరవేరుతుందో అక్కడి నుంచి స్టోరీ మొత్తం మారిపోతుంది. అంటే ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి ఈ కుటుంబ అవసరం, ఇందాక నుంచి నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఒక్కొక్క దాన్ని కొంచెం డీప్గా పరిశీలిస్తే, ఒక వ్యక్తి తనకి ఈ నెలవారీ ఖర్చులకి, నెలవారీ కుటుంబ అవసరాలకి 40,000, 50,000 కావాలనుకున్నాడు అనుకుందాం. ఒక నెంబర్ అనుకుందాం కాబట్టి 50,000 అనుకుందాం. ఈ 50,000 సంపాదించాలి నెలకి అనుకున్న తర్వాత, తన ఆ 50,000 పాయింట్ని రీచ్ అయ్యేదాకా కూడా, ఆ 50,000 పాయింట్ అంటే 50,000 రీచ్ అయ్యేదాకా అంటే బిజినెస్ చేస్తుండొచ్చు, లేదా రియల్ ఎస్టేట్ చేస్తుండొచ్చు, లేదా నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తుండొచ్చు, లేదా ఉద్యోగం చేస్తుండొచ్చు, లేదా ఇంకేదైనా మార్గంలో తను చేస్తుండొచ్చు. తన సంపాదన మార్గం ఏదైనా కావచ్చు. ఆ సంపాదన మార్గం ఏదైనప్పటికీ, ఈ నెలలో నాకు 50,000 కావాలి, ఈ నెలలో నాకు 50,000 నేను సంపాదించి తీరాలి, నా కుటుంబ అవసరాలకి నాకు 50,000 సంపాదించి తీరాలి అన్నప్పుడు, పరిగెత్తి పరిగెత్తడానికి చేసే శ్రమకి, ఒక్కసారి ఆ 50,000 మార్క్ రీచ్ అయ్యాడు అని తను రియలైజ్ అవ్వగానే, ఈ నెలలో 50,000 వచ్చేస్తాయి, చెరువు ఒక ఫ్లాట్ అమ్మాను, లేదా నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను, లేదా ఒకటి ఇది చేశాను, ఒక సేల్ చేశాను, ఒక అది చేశాను, ఒక ఇంకేదో చేశాను, నాకు ఈ నెలలో కావాల్సిన 50,000 నాకు వచ్చేస్తాయి అన్న అష్యూరెన్స్ వచ్చిన రియలైజేషన్ జరగగానే, వెంటనే తన పనిచేసే యాటిట్యూడ్ మొత్తం మారిపోతుంది. ఆ పనిచేస్తే పని మీద ఉన్నటువంటి ఆసక్తి మొత్తం మారిపోతుంది. అలాగే ఒక వ్యక్తి నాకు నెలకి కనీసం 1,00,000 రూపాయలు నేను సంపాదించాలి, అలా సంపాదించే స్థాయికి నేను నా స్కిల్స్ని, నా అబిలిటీస్ని, నా క్యాపబిలిటీస్ని నేను డెవలప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఆ వ్యక్తి దానికోసం పోరాటం చేస్తాడు, దానికోసం స్ట్రగుల్ చేస్తాడు, దానికోసం తెగ కష్టపడతాడు. కష్టపడిన తర్వాత ఎప్పుడైతే ఆ మనిషి తను కోరుకున్నటువంటి 1,00,000 రూపాయలు తన జీవితంలోకి రావటం మొదలైందో,
ఆ తర్వాత క్షణం నుంచి కూడా అది వస్తుంది అని చెప్పి తను రియలైజ్ అవుతాడు. ఆ రియలైజ్ అయిన క్షణం నుంచి మళ్ళీ తన యొక్క పనిచేసే విధానంలో ఒక అద్భుతమైన పెనుమార్పు వస్తుంది. అలాగా అప్పులు తీర్చుకోవాలి అనుకున్న వ్యక్తి ఆ అప్పులు తీరగానే, అప్పులన్నీ తీరిపోయి ఇక మనకే అప్పులు లేవురా అనుకోగానే ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఇలా ఎవరెవరైతే ఒక ఫిక్స్డ్ ఆబ్జెక్టివ్తో పనిచేయటం మొదలు పెడతారో వాళ్ళు వాళ్ళు సంపాదించే ఉద్దేశం ఏదైతే ఉందో ఆ సంపాదించే ఉద్దేశం నెరవేరగానే సంపాదించాలన్న ఆసక్తి పోతుంది. అంటే ఎందుకు సంపాదించాలి అన్న క్వశ్చన్ వీళ్ళ దగ్గర లేకపోవటం వల్ల, ఎందుకు సంపాదించాలన్న క్వశ్చన్ వీళ్ళ దగ్గర ఉన్నంతసేపు దానికి సమాధానంగా వీళ్ళు సంపాదిస్తారు. ఈ సంపాదించే ఉద్దేశం నెరవేరగానే సంపాదించాలన్న ఆసక్తి పోతుంది. అలా పోకుండా ఉండాలి అంటే నేను ఇందాక చెప్పిన కేటగిరీస్లో ఎవరైతే అభివృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని ఉద్దేశంగా పెట్టుకుని ఏ స్థాయికి ఆ స్థాయి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, అంటే వాళ్ళ ఉద్దేశం మొత్తం కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటమే, అంటే మరొక మెట్టు పైకి ఎక్కటమే. ఎవరైతే కంటిన్యూస్గా మరొక మెట్టు పైకి ఎక్కటమే అనే ఉద్దేశంతో సంపాదించడం మొదలు పెడతారో వాళ్ళకి అది ఎక్కడికక్కడ మరో మెట్టు అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సంపాదించాలన్న ఆసక్తి కంటిన్యూస్గా నిరంతరంగా నిరాటంకంగా అలా ఉంటూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు కనుక ఏదైనా ఒక ఫిక్స్డ్ ఉద్దేశంతో సంపాదించే ఉద్దేశంతో కనుక మీరు ఉంటే ఆ సంపాదించే ఉద్దేశం నెరవేరగానే సంపాదించాలన్న ఆసక్తి పోతుంది. మిత్రులారా, ఈ మనీ కోట్స్ కార్యక్రమం కనుక మీకు నచ్చుతున్నట్లయితే మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రోజు రెగ్యులర్గా మీకు కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీరు పంపించిన మీ బంధుమిత్రుల్లో వాళ్ళకి ఎవరికైనా ఇటువంటి కొత్త ఆలోచన వచ్చి వాళ్ళ జీవితం కనుక బాగుపడితే దాని తాలూకా బ్లెస్సింగ్స్ కానీ విషెస్ కానీ మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆలోచించండి.